నమస్తే బ్రదర్. నమస్తే అండి. ఏం పేరు అండి మీకు? జాన్. మొత్తం పుట్టి పేరు మొత్తం ఎక్కడేనా? అందరు జాన్ నా పేరు. మా ప్రాపర్ వచ్చేసి భువనగిరి. భువనగిరి మనం ఉండేది కార్నాక. రీసెంట్ గా నాగోల్ షిఫ్ట్ అయింది. చెప్పండి బ్రదర్, మరి తార్నాకలో మరి ఎట్లుంది పరిస్థితి? మంచిగా ఉంది. ఒకప్పుడు తార్నాక ఇప్పటికీ డిఫరెన్స్ మనం చూస్తూనే ఉన్నాం. మనం ఏది చదువుకున్న రోజులు కానీ లేకపోతే ఒక ఐదారు ఏళ్ళ కింద 5 ఇయర్స్ బ్యాక్ ఈ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవి సౌకర్యాలు లేవు, ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు పద్మరావు వచ్చినాక, కార్పొరేటర్లు వచ్చినాక, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్నాం. సరే, ఓవరాభిప్రాయం వాళ్ళది, ఒకరు ఇండిపెండెంట్ అయ్యి చెప్పలేము. ఇప్పుడు ప్రజలు చూస్తే ప్రతిదీ డెవలప్మెంట్ అయింది. ఈ రోడ్లు కానీ చాలా డెవలప్మెంట్ అయింది. అంటే ఈ డెవలప్మెంట్ మొత్తం ఈ పద్మరావు గారు చేశారంట? అందరు చేసిరు. పద్మరావు కాన్స్టిట్యూన్సీ లో పద్మరావు చేసిరు. పద్మరావు ఎంతో మందికి సహాయం చేసిండు. ఈ తార్నాక ఒక సికింద్రాబాద్ ఒకటని కాదు, ఆయన పర్సనల్ కూడా చేసిండు. సరే, ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? వాళ్ళు బీఆర్ఎస్ పద్మరావు గెలుస్తారు. ఎందుకంటే పద్మరావు అప్పటి నుంచి నాయకుడు. సరే, రాజకీయం పక్కన పెట్టినా కూడా ఒక సికింద్రాబాద్కి ఆయన బాస్. అంటే ఒక పెద్దరికంగా ఏ ఆపద వచ్చినా కూడా, ఏదైనా లొల్లీలు అయినా కూడా, లేకపోతే ఏదైనా పంచాయతీ అయినా కూడా, అట్లాంటి సమస్యలు కూడా చాలా పరిష్కరించింది ఆయన రాజకీయం రాకముందు కూడా లోకల్ లీడర్గా. సో అదొకటి మంచిగా, ఇప్పుడు స్పీకర్ అయినాక ఎమ్మెల్యే అయినాక కూడా మంచి పాలన చేసింది. సో గెలుస్తారు. ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గంలో చూసుకుంటే ప్రత్యేకంగా మన బీజేపీ కాంగ్రెస్ కూడా బలం ముందుకొని టంకాపూర్గా పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వచ్చే అవకాశం ఉందా సికింద్రాబాద్లో? రాదు. ఎట్లా చెప్తున్నారు అందుకంటే? ఎందుకంటే ఎలక్షన్ ముందే వచ్చు. బీజేపీ కాంగ్రెస్ అనేది ఏ సమస్య పైన పోరాడలే. సరే, బీఆర్ఎస్ పని చేయకుండా ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు పోరాటం చేయాలి. ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా వాళ్ళు చూసినాం లాస్ట్ టైం మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు చేసారు. తర్వాత ఈ ఎలక్షన్లు అంతకుమించి అంతకుముందు ఏమన్నా క్వశ్చన్ చేసారు అడిగిరా? అడగలే. ప్రతిపక్షం ఉన్నప్పుడు కంపల్సరీ అడగాలి. వాళ్ళు అడిగే క్వశ్చన్ చేయలే. ప్రజల తరఫున కొట్లాడలే. ఏ బీజేపీ నాయకుడు వచ్చి కొట్లాడలే, ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చి కొట్లాడలే. ప్రజల బాధ ప్రజలు పడ్డారు. ఇక్కడ మన తార్నాక ఏది సీతాఫలం మండి ఉంది, అక్కడ మా ఫిషర్ వాళ్ళు ఉంటారు. అక్కడ ఉన్న జాగాలన్నీ కూడా గుర్తు చేసి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇది కట్టించారు. అక్కడ అన్నం తినకుండా వారం రోజులు నిరాహార దీక్ష చేసారు వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళే. కేసీఆర్కి వ్యతిరేకంగా, కార్పొరేటర్ వ్యతిరేకంగా ఇవాళ కులగొట్టి డబుల్ బెడ్రూమ్ కట్టేసి ఒక్కొక్కరికి 2 వచ్చినాయి. 4 ఉన్న ఇంట్లో 2 వచ్చినాయి. ఇప్పుడు హ్యాపీ ఊరు, మళ్ళా తిట్టిన వాళ్ళు వాళ్ళే హ్యాపీ ఊరు. మరి అప్పుడు ఏ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి అంటారు మరి సికింద్రాబాద్? అందుతున్నాయి. సరే, మేము చూసిన వరకు అయితే అందుతున్నాయి. మా ఫ్యామిలీ అందినాయి. మా సిస్టర్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది అంటున్నాయి ప్రజలు.